వీర వినాయక విజయ వినాయక తమ్ముడు కదపుకు, పాప మలసిపోయినట్టుంది, నిద్రపోని. అది కాదక్క, దూరంగా కూర్చోమని చెప్పింది కదా. కానీ కాలానికి తెలుసు తమ్ముడు ఎలా దగ్గర చెయ్యాలో. వీర వినాయక విజయ వినాయక. నా తలని నీ భుజం మీద పెట్టుకుంటావా? నేను కాదు, నువ్వే నా భుజం మీద తల పెట్టి నిద్రపోయావు. షట్ అప్. నీ పక్కన కూర్చోడానికే నాకు చిరగ్గా ఉంది. అలాంటిది నీ భుజం మీద తల పెట్టి నీ చేతులు పట్టుకొని నేను నిద్రపోతానా? డ్రామాలు ఆడవంటే చంపేస్తా. నందు నందు నందు, బాలు చెప్పింది నిజం. నువ్వే నిద్రపోతూ నిద్రపోతూ బాలు భుజం మీద తల పెట్టావు. అయినా నేను నిద్రలో తల వాల్చానే అనుకో, మరి నువ్వు పక్కకు చెరగొచ్చు కదరా. ఇప్పటికే కిటికీకి ఆనుకొని ఉన్నాను, ఇంకా జరిగితే రోడ్డు మీద ఉంటాను. షట్ అప్, డోంట్ యాక్ట్ స్మార్ట్, ఓకే? నీ గురించి నాకు తెలుసు, ఇదే అవకాశం అని అడ్వాంటేజ్గా తీసుకున్నావు. ఏంటి అడ్వాంటేజా అంటే? అంటే చనువు చనువు. వీర వినాయక, స్వామి వినాయక చవితి రోజు ఆ చంద్రుణ్ణి కూడా నేను చూడలేదే, మరి ఈ అమాయకుడి మీద ఈ నిందలు ఏంటి స్వామి? ఏంట్రా ఇంకా నాటకాలు ఆడుతున్నావు? నందు 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 నందు, ఆగు ఆగు. తప్పు, భర్త మీద అలా చేయలేపకూడదు, తప్పు. నువ్వు కాసేపు సైలెంట్గా కూర్చో. ఏమండి, దీంతో పెళ్లి అనగానే మనోడు పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు. ఇలాంటి దరిద్రబ్ది మనకెందుకండి? నువ్వు నోరు మూసుకుని పద. ఏమండి? నందు నాగేశ్వరరావు, నందు నాగేశ్వరరావు, నందు. అంకుల్, నేను నిర్దోషిగా బయటకు వచ్చేసాను. ఫ్రాడ్ చేసింది వేరే వాళ్ళని, నన్ను పొరపాటున అరెస్ట్ చేశామని సారీ చెప్పారు అంకుల్. అవునరా, ఫ్రాడ్ చేసింది వేరే వాళ్ళట, గౌతమ్ని పొరపాటున అరెస్ట్ చేసి తీసుకెళ్లిపోయారు, సారీ కూడా చెప్పారా? ఒరే నాగేశ్వరరావు, ఓ అర్ధ గంటలో అద్భుతమైన ముహూర్తం ఉందట, అమ్మాయిని తీసుకుని బయలుదేరండిరా, త్వరగా పెళ్లి జరిపించేద్దాం. ఉరై అలా చూస్తారేంట్రా, వెళ్దాం పదండి. దీన్నే కొన్ని ఊళ్ళల్లో దొంగలు పడ్డ 6 నెలలకి కుక్కలు మొరగడం అంటారు. గజలక్ష్మి, ఏం మాట్లాడుతున్నావు? ఏం లేదంకుల్, గౌతమ్ జైలుకెళ్తే 10 ఏళ్ల పాటు బయటికి రాడని బాలరాజుకి నందినికి పెళ్లి చేసేశారు. ఏంట్రా ఏంట్రా నువ్వు చేసిన పని? మా వాణ్ణి ఖచ్చితంగా విడిపించి తీసుకొస్తానని చెప్పాను కదా, ఎందుకు ఎందుకు ఆగలేకపోయావు? రే, అడుగుతుంటే ఎలా ఉంటావేంట్రా, సమాధానం చెప్పు. చెప్పు. నిలదీస్తున్నారు కదా, అడుగుతున్నారు కదా, ఏమని సమాధానం చెప్పాలి చెప్పు. నీ తొందరపాటు నిర్ణయం ఖరీదు నా పాపై నిండు జీవితం. కొంచెం ఇంకొంచెం ఆలోచించి సరైన నిర్ణయం తీసుకొనుంటే నా కూతురు జీవితం మహారాణిలాగా ఉండేది. ఇదంతా ఇదంతా నీ వల్లే, నీ వల్లే. కొంచెం సేపు ఆగుంటే మన కూతురి జీవితం బాగుండేది అంటున్నారు కదా,
బాలరాజు కాపాడకపోయి ఉంటే నందు ఇప్పటికి చచ్చిపోయి ఉండేది. ముందు ఈ విషయం అర్థం చేసుకోండి. అంకుల్, ఏదో ఒకటి చేయండి అంకుల్. నందిని లేకపోతే నేను బతకలేను అంకుల్. తన్ని వెతుక్కొని తీసుకురండి అంకుల్. మాకు పెళ్లి జరిపించండి అంకుల్, ప్లీజ్. గౌతమ్ పిచ్చా, నీకేమైనా తనకి పెళ్ళైపోయింది అని చెప్పా కూడా ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడతావేంటి? అయ్యో, అది కదంటీ, నందినితో లైఫ్ గురించి నేను ఎన్నో కలలు కన్నాను, అర్థం చేసుకోండి. పరాయి వాళ్ల భార్య గురించి ఇలా మాట్లాడడం సంస్కారం కాదు. అది కదండి. ప్లీజ్ ఇంకేం మాట్లాడుకో. తనకు పెళ్ళయ్యి అత్తారింటికి వెళ్ళింది. దయచేసి ఈ విషయం గురించి నా దగ్గర మాట్లాడకండి. ఇది కేవలం నా మాట మాత్రమే కాదు, ఆయన మాట కూడా. చెప్పుతో కుట్టినట్టు చెప్పాక కూడా ఇంకా నిలబడ్డారేంటండి సిగ్గు లేకుండా? అక్కడ మండపంలో, ఇక్కడ ఇంట్లో జరిగిన అవమానాలు చాలు. పదండి పదండి, నువ్వు రారా? ఏది ఏమైనా బంగారం లాంటి సంబంధం పోయింది. అది కనుక చేసుకునుంటే తను మహారాణిలా బతికేది. పాపం. నువ్వు నోరు మూసుకుని లోపలికి నడు. పదవే